అందరికి శరదులల్లా ఎట్లున్నారు నేను మీ లక్ష్మిని అందరూ తయారుగా ఉన్నారు కదా ఇయాల్టి జబర్దస్త్ ముచ్చట్లు ఏమేం ఉన్నాయి ఓ పాలు అరుసుకుందాం పారి సర్కార్ బల్లల చదువుకునేటి పొలగాన్లకు ఎప్పటి సందో పైటిలు బో వెడుతురు సర్కారులని ముచ్చట అందరికి ఎరకనే కదా గానీ ఇప్పుడు అట్నే పొద్దుగాల కూడా ఇంత అల్పారం పెడుతురట అదే నుల్ల టిఫిన్ అంటారు కదా గదే ఇయాల్టి సంది అంటే శుక్రవారం సంది అది రాష్ట్రంలో అన్ని దిక్కుల జాలు చేసిరట ఎక్కడెక్కడ ఏమేం ఉండిరు ఓసారి చూసుద్దాం పారి ఇన్నోదులు పైటిలు బువ పెట్టిన సర్కారులు ఈ స్కూళ్ళల్లో చదువుకునేటి పొల్లగాళ్ళకు ఇయాల్టి సంది పొద్దుగాల నాశనం పెట్టేటి కార్యం కూడా సాల్వ్ చేసిరు రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు లోకల్ లీడర్ల కాంచి అందరి ఇయాల బల్లబాట పట్టిరు పొల్లగాళ్ళతోని కూర్చొని ఉప్మా సప్పరిచ్చుకుంటా ఇడ్లీలు మింగిరు ఇట్లా మంత్రి రావన్న కూడా పొల్లగాళ్ళ నడుమ కూర్చొని ఉప్మా సప్పరిచ్చుకుంటా పొల్లగాళ్ళతోని ముచ్చట్లు పెట్టిండు ఇగో ఇట్లా తినుకుంటా తినుకుంటానే నడిమిట్లా బల్లె చదువుకునేటి ఒక పొలగాని ఏమైతే నువ్వు పెద్దయినాక అని అడిగితే నేను కలెక్టర్ అయితా అని చెప్పిండట ఇక తమ్ముడి మాటలు విన్నాక మంత్రి సారి మా ముడిచి ముప్పను అయిండు మంత్రి రామన్న ఇట్ట సికింద్రాబాద్లోన మారేడుపల్లిలో పొలగాళ్లతోని కూర్చొని తింటే హరీష్ రావు సారు మంత్రి సవితా మేడం ఇద్దరు నడుమ ఇద్దరు పొలగాళ్ళని కూర్చుండ పెట్టుకుని ఇడ్లీలు తినిపించారు ఇక ఇల్లిట్లు ఉంటే మేడ్చల్ జిల్లాల మంత్రి మల్లనూరి తినూరి అనుకుంటా పొల్లగాళ్లతోని ముచ్చట్లు పెట్టుకుంటా పొద్దుగాల పొద్దుగాల పొల్లగాళ్ళ నడుమ కూర్చొని శంషతోని ఇడ్లీలు మింగిండు ఇక గీళ్ళందరూ తిట్టుంటే సూర్యాపేట జిల్లాల మంత్రి జగదీష్ రెడ్డి సార్ సుతా పొల్లగాళ్లతోని కూర్చొని తిన్నట్టే తిన్నాడు కానీ కాళ్ళు తాగిన నీళ్ళైతే తాగలేదు కావాలంటే చూడు ఎట్లా నీళ్ళ గిలాసం మార్చిందో ఇగో ఇట్ట రాష్ట్రంలో ఉన్న అన్ని దుక్కుల్లో పొద్దుగాల నాశనం పెట్టేటి కార్యం సాల్వ్ చేసేది సర్కారులు పైటీలు పెట్టేటి భూ ఒకటే కాదు పొద్దుగాల పెట్టేటి నాశనం కూడా మంచి రుచిగానే ఉంటుందని చెప్పుకొస్తున్నారు మంత్రులు కానీ ఇవాళ ఒక్కనాడు ఉంటే సారు దినం ఇట్టనే ఉండాలి కానీ కొత్త పిచ్చగాడు పొద్దురగడన్నట్టు ఒక్కనాడు పెడితే ఓడిచిపోయిద్దా సారు ఏడాదంతా ఇట్టనే ఉంటుందో లేదో చూద్దాం తీయాలి అనుకుంటున్నాడు రాష్ట్రంలో ఉన్న పబ్లిక్ మరి చూడాలి పొద్దుగాల పెట్టేటి నాశనం ముందు ముందు ఎంత రుచిగుంటుంది అనేటిదిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళందరికీ బతుకమ్మ పండుగని పుట్టింటోళ్ళు వంచినట్టు బతుకమ్మ చీరలు వంచుతున్నామని సర్కారులు చీరలు వంచే కార్యక్రమం ముంగటేసుకున్న ముచ్చట అందరికీ ఎరకనే కదా గని గాలు వంచిన చీరలు అసలు చీరలేనా అని ఒక పెద్దవ్వ గరానికి వస్తుంది ఇక ఏమంటుందో అరుసుకుందాం పారి బతుకమ్మ చీరలు వంచుతున్నాం తెలంగాణ ఆడబిడ్డలకు పుట్టింటి చీరలు వంచుతున్నామని సర్కారులు చెప్పుకుంటుంటే బతుకమ్మ చీరలు నచ్చలేదని గుస్సా అవుతున్నారు అమ్మలక్కలు అంటే చీరల రంగులు నచ్చకనో లేకుంటే డిజైన్లు మంచిగా లేకనో కాదు పేరు పెద్దరికం ఊరు పాతిరికం అన్నట్టు చెప్పేటి అని అందిస్తున్నాం ఇందిస్తున్నాం అని పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్పుడే తప్పితే ఆయమన్న చీరలు ఇచ్చిందే లేదని గుస్సా అవుతుంది గీ అవ్వ అగనట అలక తక్కువ చీరలు ఇచ్చిరాట అసలు చీరలు అంగట్ల కూడా దొరకవు 70 రూపాయల చీరలు మాకెందుకు అని పొట్టు పొట్టు అరుచుకుంటుంది అవ్వ ఇక ఇంకేమంటుందో ఇనూరి అది ఇస్తానన్న ఇండ్లయ్యి ఇండ్లకి ఇస్తానన్న సోటేది దళితులకు ఇస్తానన్న మూడెకరాల భూమి ఏది పేదోళ్ళకి ఇస్తానన్న పథకాలయ్యి అరిషేతుల తేనె పోసి మోసేది నాకిస్తున్నారు అనుకుంటా సర్కార్ వాళ్ళ మీదకి సంఖలు గుద్దుకుంటే ఎగిరినికి పెద్దవ్వ మరికి అవ్వదు ఎక్కడో ఏమో తెలియదు గానీ సోషల్ మీడియాలోకి వీడియో లెస్స తిరుగుతుండేటాలకు చూపిద్దామని పట్టుకొచ్చినాం బేసాల నాడు శీలలు వంతుడు సాల్వ్ చేస్తే శుక్రవారం నాడే లొల్లి సురువైంది మరికి శీలలు పంచే కార్యం అయిపోయేటాలకు ఇంకెన్ని లొల్లులో ఇంకెన్ని చౌడాలో పోండ్రి రైతు బంధు దళిత బంధు బీసీ బంధు ఇట్టా బంధు ఈ బంధు అని ఓట్ల ముంగట ఓట్ల కోసం సర్కారులు ప్రచారాలు చేస్తుంటే ఆరు గ్యారంటీలు అనుకుంటా షెయి పాటోలు ప్రచారాలు చేసుకుంటారు ఇక పూ పాటోల సంగతి అందరికీ ఎరుకునేదేనాయి సరే షెయి పాటోలు పూ పాటోలు ముచ్చట ఆటంక చెప్పుకుందాం గాని ముందుగా గిడేదో దళిత బంధు బీసీ బంధుల మీద లొల్లైతుందట ఓసారి చూసేద్దాం పారి ఏహే ఎక్కడిది తెలంగాణ పబ్లిక్ చిన్న ముజిపం కాకుండా నెల రెండు నెలల కింద బీసీ బంధు వస్తుందని బీసీ అన్నలు దళిత బంధు వస్తుందని దళిత సోదరులు ఇల్లు కట్టుకుందానికి గృహలక్ష్మి కింద 3 లక్షలు ఇస్తారని అమ్మ లెక్కలు చిన్న ముజిపం కాదనుకో రాదు ఇక ఒగల్దొగల్ది సర్కారులు ఇస్తామనగానే పణం తిడిచిపెట్టి ఉరికిపోయి మీ సేవల చుట్టూ తిరిగి దరఖాస్తులు పెట్టుకున్నారు ఒగల్ని పట్టకొగలు అంతగానం తిప్పలబడి దరఖాస్తులు చేసుకుంటే సర్కారులు మాత్రం ఊరికోకోడి ఇంటికో ఈ కన్నట్టు చేసిరు అందుకనే ఇన్నొద్దులు ముడుచుకుంటే దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ముందుగా ముడిచినమ్మ పండగ గుర్తు తెలియదన్నట్టు అయిందని రోడ్లెక్కి ధర్నాలు నిరసనలు చేస్తున్నారు లోన్ కోసం మేము అప్లికేషన్ పెట్టుకున్నాము అది మా పేరు కూడా పైదాకా పోయింది కానీ మా పేరు కొట్టేపిచ్చి మళ్ళీ వాళ్ళకు వాళ్ళ సభ్యుల పేర్లు రాసిచ్చి వాళ్ళకే వచ్చేటట్టుగా చేసినాం కానీ మా వరకు వచ్చేటట్టుగా చేయలేదు మాకు భూమి లేదు జాగ లేదు మేము వీరోళ్ళం చేసుకుంటే బతుకుతాం మేము అలాంటి మా పేరు తొలగించి మేము ఊరు కొట్టడం వల్ల అప్లికేషన్ పెట్టుకున్నాం అలాంటి మా పేరు తొలగించి వాళ్ళకి
ఆగనాట పార్టీ జెండాలు మోసినోళ్ళకు జేజేలు కొట్టినోళ్ళకు గులాబీ షెల్ల బట్టలు భుజాన వేసుకొని పచారాలు చేసినోళ్ళకు మాత్రమే ఇస్తున్నారట తదిమోళ్ళను గానను కూడా గాంటలేదని గణానికి వచ్చింది అక్క అంతే ఉంటది కదా అక్క మరి నీకు కూడా సర్కారాల కాంచి అన్ని తిల్ల సౌలతులు అందాలంటే నువ్వు కూడా జెండాలు పట్టుకొని మీటింగ్లకు పోవాలే జేజేలు కొట్టాలి నువ్వు బోవైతివి మీ ఇంటాన్ని బోనియవైతివి నీకెట్టిస్తారు అక్క గృహలక్ష్మి బీసీ బంధు పథకాల కింద పైసలు ఇగో ఇట్ట భువనగిరి జిల్లాలున్న ఒలిగొండ మండలంలో పొట్టు పొట్ట అయింది పంచాయతీ బీసీ బంధులు లేవు దళిత బంధులు లేవు గృహలక్ష్మి లేదు ఏ లక్ష్మి లేదని ఇగో ఇట్ట రోడ్డెక్కిలు అక్కలు ఇట్ట ఆడాయిడని ఏం లేదు అన్ని దుక్కుల ఇదే కథ सरकार पथकालेमो गाँव पाड़ पोदंत रोड पड़ कोाड़े अतुदे कदा पाप राष्ट्र पब्लिक पनी एमो पोरी चूचर कदा अट जबरदस्त मुझे रेप मुझे पटको मल्ल वस्ता उ